सूर्य शौर्य मथेन्दुरिंद्र पदवी सन्मंगलम मंगलम लक्ष्मी क्षीर समुद्र राजतनयां श्रीदंग धामेश्वरी दासी भूत समस्त देव वनितां लोकैक दीपांकुरां श्रीमन्मंदकटाक्षलब्ध विभव ब्रह्मेन्द्र गंगाधरां त्वां त्रैलोक्य कुटुंबिनीं सरसिजां वंदे मुकुंद प्रियां सिद्धलक्ष्मीर मोक्षलक्ष्मीर जयलक्ष्मी सरस्वती श्रीर्लक्ष्मीर वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा नेटि कालमान विशेषालनु गमनिद्दां स्वस्ति श्री चांद्रमान విజయనామ సంవత్సరం దక్షిణాయణం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం శుక్రవారం సూర్యోదయం 6:09 సూర్యాస్తమయం 6:05 తిథి అష్టమి రాత్రి 10:39 వరకు నక్షత్రం ఆర్ద్ర తెల్లవారుజామున 5:18 వరకు వర్జం మధ్యాహ్నం 11:48 నుంచి 1:34 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:20 వరకు మరణ మధ్యాహ్నం 12:31 నుంచి 1:19 వరకు అమృతకాలం సాయంకాలం 6:04 నుంచి 7:56 వరకు రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12:00 వరకు నేటి విశేషం రుద్రాష్టమి అనఘాష్టమి సూర్య సావరణి మన్వాది కాబట్టి మన్వాది ప్రయుక్తంగా పితృదేవతలను ఆరాధించడం వారిని ఉద్దేశించి దానం చేయడం అదేవిధంగా రుద్రాష్టమి కాబట్టి ఆ శంకరుణ్ణి పూజ చేసుకోవడం అనఘాష్టమి కాబట్టి దత్తాత్రేయుణ్ణి అనఘాదేవిని పూజించుకోవడం వీటి ద్వారా మనకు జ్ఞానం అనేది వికసిస్తుంది లోకంలో అన్నిటికంటే విలువైనటువంటిది జ్ఞానం అండి జ్ఞానం యొక్క లోపం వలన జరిగేటువంటి ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటుంటాయి అంతేకాదు జ్ఞానమునందు విశ్వాసము కలిగి ఉండుట కూడా పట్టుదల కలిగి ఉండుట కూడా చాలా చాలా అవసరం ఎందుకంటే ఆయుర్వేదంలో ప్రజ్ఞాపరాధం అనే ఒక పదాన్ని వాడతారు అదేమిటి అంటే తెలిసి తప్పు చేయడం అని అర్థం తెలిసి తప్పు చేసినందువలననే మన శరీరంలో 95% అనారోగ్యాలు సంక్రమిస్తాయి అనేటువంటిది ఆ శాస్త్రం యొక్క సిద్ధాంతం నిజానికి మనకు ఏది చేయకూడదో తెలిసి కూడా చేసేస్తుంటాం ఆ చేసేయడం వలననే అనారోగ్యాలు బాగా విస్తరిస్తుంటాయి నేటి ఆణిమత్యాలు ప్రతి ఒక్కరికి ధ్యానమే ఆధ్యాత్మిక జీవనం అవుతుంది మన దేహం భగవంతుడు సృష్టించి సంరక్షించే దేవాలయం అనే భావన నిశ్చలంగా మనసులో ప్రతిష్ఠించుకోగలిగితే ఆత్మ సంస్కారం జరిగినట్లే ఓం నమో నారాయణాయ ఓం నమశివాయ శ్రీమాత్రే నమః అమ్మలగన్న అమ్మ వెన్నుదిలిచ్చిడి లక్ష్మి పేర్వడ్డ అనాదిశక్తి ఆ జగన్మాత ఆ జగన్మాతను మనస్ఫూర్తిగా అమ్మా అని చెప్పేసి ఆర్తితో అర్థిస్తేనే చాలు కన్నా రమ్ము రమ్మటంతో వత్తునో అంటుంది అంటే నాయన పిలిచావా అని చెప్పేసి పలకరిస్తుంది అటువంటి మహా అమృత తత్వం కేవలం ఒక్క అమ్మ పదంలోనే దాగిన పరమార్థం అమ్మల కన్న అమ్మైనటువంటి ఆ జగన్మాతను ఎవరైతే అమ్మగా భావిస్తూ శ్రీమాత్రే నమః అని చెప్పేసి ఆ తల్లికి నిత్యం కూడా హృదయపూర్వక నమస్కృతాంజలి ఘటిస్తారో చక్కగా ధ్యానం చేస్తారో వెనువెంటనే ఆ తల్లి తన దివ్యామృత ఆశీస్సులను మనకు ప్రసాదించి తీరుతుంది బిడ్డడు అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి కదా ప్రతి తల్లి కూడా భావించేది అందుచేత ఈ అమ్మలను కన్న అమ్మైనటువంటి ఆ తల్లికి మన పట్ల అమితమైనటువంటి వాత్సల్యం అభిమానం
ఉంటాయి అందుకే ఆ తల్లి త్రిమూర్తి తత్వంలో విరాజిల్లుతూ ఉంటుంది తల్లిలా లాలిస్తుంది తండ్రిలా పోషిస్తుంది గురువుగా విశక్షణ తత్వాలన్నిటిని కూడాను మనకు ప్రసాదింపచేస్తుంది అందుకే ఆ తల్లి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపిణిగా మనం ఆరాధన చేస్తున్నాం తరతరాల నుంచి కూడాను అందుకే అమ్మ అనేటువంటి దివ్యామృత తత్వంలో దాగినటువంటి దివ్యవంతమైనటువంటి ఆ ప్రభావాన్ని ప్రతి ఒక్క మానవుడు కూడా అర్థం చేసుకొని ఆ జగన్మాతను త్రికరణ శుద్ధితో గనక ధ్యానం చేసినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైనటువంటి ప్రభావంతో మనం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఆ తల్లి మనకు విద్యను ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని సకల భోగాల్ని జ్ఞానాన్ని అన్నిటినీ కూడాను ప్రసాదించేటువంటి అమృత కల్పవల్లి కాబట్టే యా దేవీం సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్వై 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 నమో నమః అని చెప్పేసి శాస్త్రాలు వర్ణిస్తున్నాయి ఈ శక్తితత్వమే అమ్మతత్వం అమ్మ శక్తి ఉంటేనే మనమంతా కూడాను ముందడుగు వేసి జీవన మార్గంలో సంస్కారవంతమైనటువంటి జీవితాన్ని అలవాటు చేసుకొని చక్కటి యోగవంతమైనటువంటి జ్ఞానప్రాప్తిని సిద్ధింపచేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఎంతగానో ఉంటుంది కాబట్టే ఎక్కడ భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదని ఎక్కడ మోక్షం ఉంటుందో అక్కడ భోగం ఉండదని ఆ తల్లి జగన్మాతను కొలిచేటువంటి వాళ్ళకి రెండూ కూడాను వచ్చి తీరుతాయని చెప్పేసి శాస్త్రంలో చెప్పిన పరమార్థ లక్షణం అటువంటి శ్రీమాతకు నమస్కృతాంజలు ఘటిస్తూ సర్వే జనా సుఖినో భవంతు శతక సాహితీ సరస్వతికి నమస్కారం ఈరోజు నుండి నేను వ్రాసిన నైమిష వెంకటేశ శతకంలోని కొన్ని పద్యాలను గురించి తెలుసుకుందాం ఈ నైమిషారణ్యం ఈనాడు ఉత్తరప్రదేశ్లో లక్నోకి 80 మైళ్ళ దూరంలో ఉన్నది ఈ నైమిషారణ్యం పరమ పవిత్రమైనది ఇక్కడ 88,000 మంది ఋషులు వేల సంవత్సరాలు తపస్సు చేశారు అటువంటి పరమ పవిత్రమైన పుణ్య ప్రదేశం అది ఆ నైమిషారణ్యంలోనే గోమతి నది ప్రవహిస్తూ ఉంటుంది ఇది గంగానదికి ఉపనది ఈ నదికి ఎన్నో ప్రత్యేకమైనటువంటి మహిమలున్నాయి అక్కడ అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రాలు తీర్థాలు ఎన్నో విశేషాలు ఆ నైమిషారణ్యంలో ఉన్నాయి అష్టాదశ పురాణములు ఆ నైమిషారణ్యం నుండి మహర్షులందరూ కూడా అందుకున్నారు వ్యాస మహర్షి ఆ నైమిషారణ్యంలోనే మహాభారతాన్ని రచించాడు సత్యనారాయణుని కథల్ సకల ప్రజకు తెలియజేసిన భూమికి తీర్థములకు యతులు మునులును ఋషులకి శతకమగుత విజయ శంఖము నైమిష వెంకటేశ ఏకదా నైమిషారణ్యే అంటూ సత్యనారాయణ వ్రత కథ ప్రారంభమవుతుంది ఆ సత్యనారాయణ స్వామి కథ ఎక్కడ పుట్టిందో ఆ ప్రదేశమే నైమిషారణ్యం ఆ సత్యనారాయణుని కథ సకల ప్రజలకు కూడా తెలియజేసినటువంటి ఆ పరమ పవిత్రమైన నైమిషారణ్య క్షేత్రానికి అక్కడ ఉన్న తీర్థములకు క్షేత్రములకు ఋషులకు యతులకు మునులకు అందరికీ కూడా విజయ శంఖముగా ఈ శతకం నిలబడి ఒక విజయ శంఖారావాన్ని చేసి ధర్మాన్ని మళ్ళీ ప్రచారం చేయాలని ఆకాంక్షిస్తూ ఈ శతకాన్ని రచించాను బ్రహ్మభావ ప్రభావ తరంగతతులు చక్రమై భూతలముతాకి జగతి ఎందే అతి పవిత్ర నైమిషవనమవతరింప వేసితి విపాగా నైమిష వెంకటేశ ఈ కలియుగం రాబోతున్నది ఈ కలిలో తపస్సు చేయటానికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి మనస్సు దృఢముగా నిశ్చలముగా నిర్మలముగా ఉండే పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం కలి యొక్క ప్రభావం సోకనటువంటి ఆ ప్రదేశం ఎక్కడ ఉన్నదో ఈ ప్రపంచంలో మాకు తెలియజేస్తే అక్కడకు వెళ్ళి తపస్సు చేసుకుంటామని ఋషులు మునులు అందరూ కూడా బ్రహ్మ దగ్గరకు వెళ్ళి ఆయన్ని ప్రార్థించారు అప్పుడు బ్రహ్మ ఒక సంకల్పం చేశాడు
ఆ సంకల్ప ప్రభావంతో ఆయన భావతరంగాలన్నీ కూడా ఒక చక్రంగా ఒక మనోమయ చక్రంగా ఏర్పడింది. అప్పుడు బ్రహ్మ ఆ మునీశ్వరులతో ఋషులతో ఈ చక్రం ఈ ప్రపంచంలో ఎక్కడకు వెళ్ళి ఆగితే అక్కడ ఈ కలి ప్రభావం ఉండదు, అక్కడ మీరు తపస్సు చేసుకోండి అని చెప్పాడు ఆయన. అప్పుడు ఆ చక్రం వెళ్ళినటువంటి దిశగా ఈ ఋషీశ్వరులందరూ కూడా వెళితే ఆ బ్రహ్మ మనోమయ చక్రం వచ్చి ఈ అరణ్యంలో దిగి ఇక్కడ ఇది కొలువై ఉన్నది. దాంతో నేమి అంటే చక్రం యొక్క అంచు, ఆ నేమి వచ్చి తాకినటువంటిది గనక ఇది నైమిష అరణ్యమైంది. ఈ నైమిషారణ్యంలో 88,000 మంది ఋషులు పరమద్భుతమైనటువంటి తపస్సు చేశారు. అంత పరమ పవిత్రమైనటువంటి ఈ నైమిష అరణ్యం ఈ నైమిష వనం అవతరిస్తే ఇలా అక్కడ శ్రీ మహావిష్ణువు చక్కగా చేరుకుని ఆయన కొలువై ఉన్నాడు. అతి పవిత్ర నైమిష వనం అవతరింప వేసితి విపాగా నైమిష వెంకటేశ. అక్కడ ఈ వెంకటేశ్వర స్వామి వెలిసి ఆ నైమిష వనం మొత్తము కూడా తన ప్రభావంతో మరింత పవిత్రమయ్యేలాగా చేశాడు. ఈ నైమిషారణ్యం యొక్క గొప్పదనం తెలియాలంటే నైమిష వెంకటేశ శతకంలోని మరికొన్ని పద్యాలను గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో నైమిష వెంకటేశాయ. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వితత వివిధ భూత వ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ శముషీ భక్తి రూపా. శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ వెంకటేశాయ నమః. అన్నమాచార్యుల వారు భక్తిలో ఉన్న రకరకాల మార్గాలను తెలియజేస్తున్నారు. కొన్ని మార్గములు ఉత్కృష్టములు కాక ఎక్కడికెక్కడే అవి ఫలిస్తూ మొదట తత్కాలంగా మంచి ఫలాల్లా కనిపిస్తున్న పరిణామంలో దుఃఖప్రదాయకాలు అవుతున్నట్టు భక్తుల్ని తెలియజేస్తున్నారు. క్రమంగా చిత్తశుద్ధినిచ్చి కైవల్యాన్ని ప్రసాదించే ఉత్తమ భక్తుల్ని తెలియజేస్తున్నారు. ఇలాగ వివిధ మార్గములతోన్న భక్తుల్ని వివరిస్తూ నానా భక్తులివి నరుల మార్గములు ఏనపాననైనా నా తడియ్యుకును భక్తి ఎలా ఆశ్రయించినా స్వీకరిస్తాట భగవానుడు. అందుకు భక్తి ఏదైనప్పటికీ కూడా పరిణామంలోనైనా గొప్పతనాన్ని కలిగిస్తుంది కనుక భక్తి శ్రేష్టమైనది అని వివరిస్తూ వరుసగా కొన్ని భక్తుల పేర్లను ఇప్పటి వరకు చెప్పారు ఆయన. ఉన్మాద భక్తి, పతివ్రతా భక్తి, విజ్ఞాన భక్తి, ఆనంద భక్తి, రాక్షస భక్తి, తురీయ భక్తి, తామస భక్తి, వైరాగ్య భక్తి అని చెప్తూ రాజస భక్తి, నిర్మల భక్తి వరకు చెప్పుకున్నాం. అట్టే స్వతంత్రుడౌటే అది రాజస భక్తి, నెట్టన శరణనుటే నిర్మల భక్తి, గట్టిగా శ్రీ వెంకటేశు కైంకర్యమే చేసి తట్టుముట్టు లేనిదే తగ నిజభక్తి. ఇక్కడ నిజభక్తి అనే మాటను చూపిస్తున్నారు. నిజభక్తి అంటే తనదైన భక్తి. ఇందులో అర్థం ఏంటంటే కపటము లేని భక్తి అని అర్థం. ఇక్కడ నిజభక్తి అన్నప్పుడు కపటము లేని భక్తి, ఇదే భగవానుడికి సంబంధించినటువంటి అచ్చమైన భక్తి. దీని విశేషాన్ని చెప్తూ వెంకటేశు కైంకర్యమే చేసి వెంకటేశునికి కైంకర్యం చేయడం అన్నారు. ఈ కైంకర్యం ఎలా చేయాలి? గట్టిగా, గట్టిగా అంటే దృఢమైన చిత్తముతో పరమేశ్వరుని ఉద్దేశించి కైంకర్య భావంతో ఉండాలి. కైంకర్యము అంటే కింకరస్య భావం కైంకర్యం అని. కిం కరోమి ఇది కింకర, ఏం చెప్తే అది చేసేవాడు కింకరుడు. అంటే తనదైన ఇంకా స్వతంత్రత లేదు, భగవంతుడికి తనని తాను అంకితం చేసుకున్నాడు. ఏ పని చేసినా అది భగవత్కార్యంగా భావించే భక్తికి కైంకర్య భక్తి అని పేరు. ఒకటి, భగవంతునికి ప్రియమైన పని చేయుట, చేసిన పని భగవంతునికే చేస్తున్నాననే భావంతో చేయుట, ఇది కైంకర్య భక్తి. సాధారణంగా కింకరులు దాసులు అన్నప్పుడు యజమానికి అనుకూలంగా ఉంటారు, దీనికి అనుకూల భక్తి అని పేరు. అందుకు దాస్య భక్తని, కైంకర్య భక్తని, అనుకూల భక్తని మూడు పేర్లు ఉన్నాయి. ఇది ఉత్కృష్ట భక్తి అని అటు నారద మహర్షి చెప్పారు, భక్తి శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే కైంకర్య భక్తి అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మానవుడైన వాడు ఏదో కర్మ చేస్తాడు, ఆ చేస్తున్న కర్మ అంతా కూడా భగవదర్పితమనే భావంతో, భగవంతుని ప్రీతికే చేస్తున్నాననే భావనతోనూ,
భగవంతుని ఆజ్ఞ చేత చేస్తున్నాను భావంతో చేయాలి. మూడు భావాలు ఇక్కడ వచ్చాయి. ఒకటి ఆయన ఆజ్ఞ అని, రెండు ఆయనకు అర్పితమని, మూడు ఆయనకు ప్రీతి అని. మూడు భావాలతో చేయాలి ఏ కర్మ చేసినా. ఎప్పుడైతే ఇటువంటి ఆలోచన ఉంటుందో అప్పుడు ధర్మ విరుద్ధమైన పని ఒక్కటి చేయలేడు. ఎందుకంటే భగవంతునికి ప్రీతి అయిన పని అంటే ధర్మసమ్మతమైన పని, భగవంతునికి ప్రీతి, అందుకు ధర్మబద్ధమైన పని చేస్తాడు. ఆ చేస్తున్నప్పుడు ఆయన ప్రీతి కోసం చేస్తున్నాడు కానీ ఇంకా తనదైనటువంటి లాభాపేక్ష ఉండదు. మూడవది ఆయనకు అర్పితం చేస్తున్నాడు కనుక అహంకారం ఉండదు. అలాంటి ఒక చిత్తవృత్తి ఇటువంటి భక్తి వల్ల వస్తుంది. అందుకు కర్మ చేసే లక్షణం కలిగిన మానవులకి కైంకర్య భక్తి చాలా ప్రధానమైనటువంటిది. ఈ శరీరమే కర్మ శరీరం, ఇది తెలుసుకోవాలి. కర్మ శరీరం దగ్గర పెట్టుకుని కర్మకు అతీతంగా మోక్షం పొందుతామనంటే వల్ల కాదు. ఈ శరీరం లక్షణమే కర్మ శరీరం. మన ఇంద్రియములే కర్మల కోసం, కర్మల వల్ల వచ్చినవి. కర్మల వల్ల వచ్చినటువంటి దేహంతో కర్మ చేయాలి. అయితే ఈ కర్మ మళ్ళీ దేహాలకు తీసుకెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, చేస్తున్న ప్రతి కర్మ అంతా కూడా భగవదర్పణ బుద్ధితో చేస్తూ ఆయనకు సమ్మతమైన అంటే ధర్మసమ్మతమైనటువంటి భావంతో చేసినప్పుడు ఆ కర్మ లంపటాలకు తీసుకువెళ్ళదు. అందుకు ఆ నిష్కామంగా, నిష్కపటంగా, అర్పణ బుద్ధితో చేసేటువంటి ఏ భక్తి ఉన్నదో ఆ భక్తే మానవుడికి సరి అయినటువంటి ముక్తి మార్గాన్ని ఇచ్చే భక్తి. యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధన అంటారు శంకర భగవత్పాదులు వారు. అటువంటి భక్తి ఉండాలి. అందుకే గట్టిగా శ్రీ వెంకటేశు కైంకర్యమే చేసి, ఈ గట్టిగా అనే మాట మరొకటి విశేషం. ఎందుకంటే దృఢమైన చిత్తంతో చేయాలి. అంతేగాని కర్మ కొంత ఆ భాగంగాను కొంత ఈ భాగంగాను చేయడం కాదు. చేసే ప్రతి కర్మ కూడా ఆ విధంగా చేయగలిగితే అది గట్టిగా అనే మాట. తర్వాత అద్భుతమైన శబ్దం వేశారు ఇక్కడ, తట్టుముట్టు లేనిదే తగ నిజ భక్తి. తట్టు ముట్టు లేనిదే, తట్టుట ముట్టుట ఈ రెండు కూడా స్పర్శ అనే భావాన్ని చెప్తుంటాయి. అందుకే రెండు ఒకే భావాన్ని చెప్తున్నప్పటికీ రెండు పదాలుగా వీటిని ప్రయోగించడం అన్నమయ్య ఉద్దేశం ఏమిటి? ఏ కర్మ చేసినా భగవదర్పణ బుద్ధితో చేస్తూ దానికి తట్టు ముట్టు లేకుండా ఉండాలట. అంటే చేస్తున్నప్పుడు నేను చేస్తున్నానని అహంకారం లేకుండా ఉండాలి, చేసిన తర్వాత వచ్చే ఫలము నాది అనే భావం లేకుండా ఉండాలి. అందుకే రెండు విధముల స్పర్శ ఉండకూడదు. ఒకటి అహంకారం అనే భావం, రెండు ఫలబుద్ధి. ఈ రెండూ కూడా విడిచిపెట్టి ఉండాలి. అందుకే అహంబుద్ధి ఫలబుద్ధి రెండూ విడిచిపెట్టడానికి తట్టుముట్టు లేనిదే తగనిజ భక్తి. ఏ పని చేసినా ఆ పనితో మళ్ళీ అటాచ్మెంట్ పెట్టుకోకూడదు. ఆ పని చక్కగా చేయాలి. ఎందుకంటే భగవదర్పణ బుద్ధితో చేస్తున్నాం కనుక చాలా చక్కగా చేస్తాం. దాసుడైన వాడు యజమాని పనిచేసేటప్పుడు ఎలా చేస్తాడు? ఆ పని కేవలం యజమానికి తృప్తి కలగాలి, ఆయన సంతోషించాలని ఉద్దేశం చేస్తాడు. అంతేగాని ఆ పని యొక్క ఫలితం తనకేమీ అక్కర్లేదు. ఆ పని చేయడం వల్ల తర్వాత యజమాని సంతోషించేది ఇస్తే ఇచ్చాడు లేకపోతే లేదు, అది వేరే విషయం. ఆ పని యొక్క ఫలితం మాత్రం యజమానిదే అనే భావంతో చేస్తాడు. పైగా సరిగ్గా చేస్తాడు. సరిగ్గా చేయకపోతే యజమాని ఆగ్రహానికైనా గురి కావచ్చు, లేదా యజమాని యందు ప్రేమ ఉన్నప్పుడు యజమాని ఇబ్బంది పడకూడదని ఉద్దేశంతోనైనా సరిగ్గా చేస్తాడు. అందుకు తట్టుముట్టు లేకుండా చేయడం గొప్ప యోగం. అందుకు కర్మ శరీరము కలిగిన మనం ఏ కర్మ చేసినా దృఢచిత్తంతో కైంకర్య భావంతో చేస్తూ అహంకారము ఫల బుద్ధి రెండు విడిచిపెట్టి చెయ్యడమే తట్టుముట్టు లేనిదే తగ నిజభక్తి అని నిర్మల భక్తిని, నిజభక్తిని ఈ చరణంలో ఉత్కృష్ట భక్తులుగా ప్రకటించారు. ఈ విధంగా రకరకాల భక్తి మార్గాల్ని భావన చేసి చెప్తూ ఉన్న ఈ కీర్తనలో మనం పరిశీలించినట్లయితే భగవంతుణ్ణి ఆశ్రయించే ప్రతి వారు ఈ చెప్పినటువంటి ఈ భక్తి మార్గాల్లో దేనికో ఒక దానికి చెందినవారు ఉంటారు. కోరికల భక్తుల నుంచి ప్రేమపూర్వకమైన భక్తుల వరకు అందరూ ఇందులో ఏదో ఒక దానికి చెందే ఉంటారు. అందుకు మొత్తం భక్తి శాస్త్రం అంతా ఒక్క కీర్తనలో పెట్టి అందించాడు అన్నమాచార్య. అటువంటి ఆ భక్తి ఆచార్యునికి నమస్కారం చేసుకుని ఇప్పుడు మరొక కీర్తనలో ప్రవేశిస్తున్నాం. ఇక్కడ నుంచి కొన్ని కీర్తనలు వరుసగా అన్నమయ్య లోక రీతులని నీతులని చెప్తూనే ఆధ్యాత్మిక చింతనని అందించిన కొన్ని కీర్తనలు ఇప్పుడు ఎంపిక చేసుకుంటున్నాం. అందులో ప్రధానంగా తెలుగువారి నుడికారాలు, తెలుగు జాతీయాలు, తెలుగు సామెతలు ఇవన్నీ అన్నమయ్య కీర్తనలు అద్భుతంగా పండాయి. అందుకు అన్నమయ్య నోట తెలుగు పాట విశ్వరూపం ధరించిందని బాలాంత్ర రజనీకాంతరావు గారు వాగ్గేయకారుల చరిత్ర అనే పరిశోధనాత్మక గ్రంథంలో తెలియజేశారు. అందుకు తెలుగు పాట యొక్క అన్ని వైభవాలు కనబడతాయి. ఎవరు ఎంత గొప్ప రచన చేసినా అది అన్నమయ్య కీర్తనల ఛాయలతో ఏదో ఒక సంబంధం ఉంటుంది. అంత విస్తారమైన రచన చేశాడు. ఎవరు ఏది భావించినా భారతంలో ఉంటుందని చెప్పినట్లుగా తెలుగులో ఎన్ని గొప్ప పోకళ్ళు పోయినా అదేదో అన్నమయ్య యొక్క స్పర్శ కనిపిస్తున్నట్టుంది. అందుకు తెలుగుదనం అంత పండించాడు మహానుభావుడు. పథకవిత పితామహుడై ఆంధ్రుల తొలి వాగ్గేయకారుడైనటువంటి అన్నమాచార్య తెలుగు భాష యొక్క సౌందర్యాన్ని తన కీర్తనల్లో విస్తృతంగా అందించాడు. ఒకవైపు సంస్కృత రచన ప్రౌఢంగా చేసినప్పటికీ కూడా
ఆ తెలుగుతనం ఆ జాతీయత చాలా చూపించాడు. అసలు పదకవిత్వం అంటేనే పల్లెల్లో పంట పొలాల్లో పుట్టినటువంటి జానపద శైలి. అలాంటి పదకవిత్వాన్ని తీసుకుని ఆ జానపద శైలి విన్యాసాలతో రచన చేస్తూనే ఉదాత్త భావాలు చూపించి పదకవిత్వానికి పాండిత్య గౌరవం అందించినటువంటి మహానుభావుడు అన్నమాచారి. ఇక తెలుగు వారికి సామెతలు అనేవి చాలా గొప్పవి. ఏ భాషలోనైనా ఏ జాతిలోనైనా సామెతలు ఉంటాయి. కానీ ప్రత్యేకించి తెలుగువారి సామెతలు అందాలే అందాలి. ఒక్కొక్క సామెతలో కొన్ని లోక నీతులు రీతులు మాత్రమే కాకుండా తత్వాలు చాలా దాగి ఉంటాయి, లోతైన తత్వాలు ఉంటాయి. ఆ ఉన్న సామెతలు తీసుకుని కొత్త వన్నె పెడతాడు అన్నమయ్య, లేదో కొత్త సామెతలు సృష్టించగలడు, రెండూ ఉన్నాయి. అందుకే అన్నమయ్య అలాంటి తెలుగు జాతీయములతో తెలుగుదనం ఉట్టిపడేటువంటి మాటలతో అందించిన తత్వబోధ నీతి సారము అటువంటి కీర్తనలు ఇప్పుడు ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. వరుసగా కొన్ని కీర్తనలు చెప్పుకున్న తర్వాత మరి ఒక భావంలో ప్రవేశించవచ్చు. అప్పు లేని సంసారమైన పాటే చాలు, తప్పు లేని జీతమొక్క తారమైన చాలు. అన్నమయ్య కీర్తనలు కొన్ని వాక్యాలు తీసుకుని కొటేషన్స్ లాగా ఎల్లవేళలా మననం చేసుకోవాల్సిందే. అలాంటి కీర్తన ఇది. ఇందులో ఏ వాక్యానికి ఆ వాక్యమో అటువంటివి. పైగా చెప్తూ ఉన్నది నీతిల్లాగా అనిపిస్తుంటాయి, కానీ చివరికి వచ్చినప్పటికల్లా అద్భుతమైన ఆధ్యాత్మిక తత్వంలోకి తీసుకువెళ్తాడు. అదొక విశేషం. అలాంటి ఒక అంచెలంచెలుగా ఒక మెట్ల మాదిరి తీసుకువెళ్ళే కీర్తన ఇది. అప్పు లేని సంసారమైన పాటే చాలు. సంసారము అంటే బతుకు తెరువు అని అర్థం. తాను జీవిస్తున్న విధానం ఎలా ఉండాలంటే అప్పు లేకుండా బ్రతికితే అదే గొప్పది, అప్పు లేకుండా ఎంత బ్రతికితే అదే గొప్ప జీవితం అని చూపిస్తున్నారు. ఇవి నిజానికి ఇలాంటి మాటలు ఆధ్యాత్మికత ఎంతవరకు అవసరం? ఇదేదో లోకంలో సుఖంగా బ్రతకడానికి పనికొచ్చే మాటలు కానీ ఆధ్యాత్మికతకి ఇవి పనికొస్తాయా అని కొందరు ప్రశ్న వేయవచ్చు. కానీ జీవితం సరిగ్గా లేనప్పుడు ఆధ్యాత్మిక సంస్కారమే రాదు. అందుకు ముందు జీవన విధానం చక్కగా పెట్టుకోవాలి. అప్పు సప్పు చేసుకుని సుఖపడుతూ ఉంటే ఆ సుఖం అనుభవిస్తున్న తెలిసేపు మనసులో తొలుస్తూనే ఉంటుంది, మళ్ళీ అప్పు ఎప్పుడు తీర్చాలనే బాధ. పైగా ఎప్పుడైతే మనస్సు ఆ విధంగా తొలవబడుతూ ఇంకోవైపు వెళుతుందో ఇంకా ఆధ్యాత్మిక చింతనకు ఆస్కారం ఎక్కడ? అందుకు దొరికిన దాంతో తృప్తి చెందుట అనేటువంటిది ఆధ్యాత్మ రంగంలో చాలా ముఖ్యమైన విషయం. అందుకే సంతృప్తి, సంతృప్తి ఎప్పుడు భోగం వల్ల రాదు, బయట వస్తువు వల్ల రాదు, మానసిక సంస్కారం వల్ల, ఇంద్రియ నిగ్రహం వల్ల ఏర్పడుతుంది. అందుకే ఇంద్రియ నిగ్రహం అంటూ ఏర్పడడానికి ప్రధానమైన సూత్రములు ఇవన్నీ కూడా. అందుకు ప్రతివాడు తన శ్రమతో తన కష్టముతో ధర్మబద్ధంగా సంపాదించిన దానితో తృప్తి పడడం నేర్చుకోవాలి. ఇది ప్రతివాడికి చాలా ముఖ్యమైన విషయం. ఇది అది ఇహ జీవితానికి కాదు పరమార్థానికి కూడా చాలా ప్రధానము. లేనిపోని ఆశలకు పోయి పక్క వాళ్లతో పోల్చి చూసుకుని తాను కూడా ఏవో భోగాలు అనుభవించాలని తపన పడినటువంటి వారు అందరూ కూడా సుఖపడడం కోసం పాపాలు చేస్తారు. ఆ పాపాలు తొలగించుకుంటే కానీ చిత్తశుద్ధి ఏర్పడదు. అందుకు నీతిబద్ధమైన జీవితమే ఆధ్యాత్మిక మార్గానికి పునాది. ఇది మర్చిపోరాదు. నీతిని తప్పి ఎన్ని ఆలయాలు తిరిగినా ఎన్ని మంత్రాలు జపించినా ఫలితం లేదు, భగవంతుడు సంతోషించడు. అందుకు ధర్మ మార్గాన్ని, ఇంద్రియ నిగ్రహంతో కూడిన జీవితాన్ని అలవరుచుకోవాలి ప్రతివారు. నిగ్రహ సంపన్నమైన జీవితమే ఇహము పరము లభింపజేస్తుంది. అలాంటి భావాన్ని అందిస్తున్న ఈ కీర్తనలో విశేషాలను రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీనివాసార్పణమస్తు. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా. శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీపాద వల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. వేదదానము. సృష్టి విస్తరణకై బ్రహ్మదేవుడు జీవులకు మోహ సంబంధం కలిగించటం గురించి మనం పూర్వం చెప్పుకున్నాం కదా. ఆ సందర్భంగానే ఆయన దత్తాత్రేయ అవతారం కోసం ఎలా పునాది వేశాడో కూడా కథారంభంలో చెప్పుకున్నాం. ఆయన వేసినటువంటి పునాది, ఆయనకే గురువైనటువంటి విచిత్ర సంఘటన ఒకటి జరిగింది. దత్తాత్రేయ అవతారం జరిగినాక కొంతకాలానికి సృష్టి విస్తరణ వేగం ఇంకా పెరగాలని చెప్పేసి బ్రహ్మగారికి తోచింది. దానికోసం అవిద్యావరణం యొక్క బలాన్ని పెంచాలంటే దాని యొక్క లక్షణాలు ఏమిటా అని మనసులో ధ్యానించిస్తున్నాడు. వెంటనే ఆయనకు అవిద్యకు పంచశాఖలు ఉన్నాయని తెలిసింది. పంచశాఖలు ఉన్నాయని చెప్పేసి దాన్ని ఏంటంటే తమము అంటే తత్వ విస్మృతి, మోహం
अंटे देहाभिमानम, महामोहम अंटे भोगाभिमानम, तामिश्रम अंटे क्रोधम, अंधतामिश्रम अंटे तन भोगालु पोते ताने पोयिनट्लु भाविंचटम। ఈ ఐదు శాఖలను కూడా తీవ్రంగా భావన చేయటంలో దాన్ని ఆ అవిద్య ఆ అవిద్య ఏం చేసింది, బ్రహ్మనే ఆవరించింది। ఎందుకంటే తీవ్రంగా దాని యోచన చేశాడు కాబట్టి, దేన్ని తీవ్రంగా యోచన చేస్తామో దాంట్లో చేరుతాం, లేక దాని తత్వం మనలో చేరుతుంది। అట్లనే పరమాత్మని స్మరణ చేయని చెప్పడం కారణం అదేనే। అజప జపం జపంలోనే చేరిపో అంటే పరమాత్మలోనే తన్మయత్వం పొందు అని, అందుకని దానివల్ల ఆ బ్రహ్మకు స్మృతి పూర్తిగా నశించిపోయి వేదాలు ఏమీ కూడా గుర్తురాలేదు। ఆయన ఏం చేయాలా అని ఆలోచించి సహ్యాద్రికి వచ్చి అక్కడ రేణుకామాతను ధ్యానించాడు। ఆమె ప్రత్యక్షమై పూర్వం వేదాలు పోగా నీకు విష్ణువు తెచ్చి ఇచ్చాడు కదా, మళ్ళీ ఆయనే ఆశ్రయించు అని చెప్పింది। బ్రహ్మ వైకుంఠం వెళ్ళి విష్ణు కోసం అంత ఎదుగుతున్నాడు, అక్కడ అక్కడ ఆయనకు విష్ణు దర్శనం కాలేదు। ఒక కృష్ణామలకం వృక్షం నల్ల ఉసిరి మాత్రం కనిపించింది। బ్రహ్మ దాన్ని తీసుకొని మళ్ళీ రేణుకామాత దగ్గరికి వచ్చి నాకు విష్ణు కనపడలేదని చెప్పాడు। అప్పుడు రేణుకామాత, నీవు అవిద్య చేత ఆవరింపబడి ఉన్నావు గనుక నీకు విష్ణు దర్శనం కాలేదు, నీలాంటి వారి కోసమే ఆయన ఇప్పుడు దత్తాత్రేయ మూర్తి అయి ఈ సహ్యాద్రి మీదే ఉన్నాడు, నేను ఆయనను ఇక్కడికి రప్పిస్తాను అని చెప్పి రేణుకామాత ధ్యానం చేసింది। వెంటనే అనగాదేవి సమేత దత్తాత్రేయుడు అక్కడికక్కడే ప్రత్యక్షమయ్యాడు। ఈ బ్రహ్మకేమో ఏమిటో కావాలట చెప్పు, అడగటానికి వచ్చాడు అని రేణుకామాత పలికింది। అప్పుడు బ్రహ్మగారు తన కష్టం చెప్పుకున్నాడు। దత్తస్వామి ఇలా చెప్తున్నాడు, సమస్త వాగ్మయము నాదాత్మకంగా ఉంది, ఆకారం నుంచి క్షకారం వరకు కూడా ఉన్న అక్షరాలన్నిటిలోనూ కూడా ఒకే నాదం అంతర్లీనంగా ఉంది, ఆ నాదమే ఈ అక్షరాలను ప్రకాశింపజేస్తున్నది, ఆ నాదమే ఈ రేణుకామాత, అందువల్ల ఈమెను మహర్షులు బ్రహ్మరూపిణి వేదమాత సావిత్రి అని పిలుస్తూ ఉంటారు। అలాగే ఏకవీర ఓంకార ఏకేశ్వర ఏకమాత్ర అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు। ఆమెకు హలాదిని, విమల, ఉత్కర్షిణి, జ్ఞానయోగ, ఇత్య, ఈశాన, ప్రహ్వీ, అనుగ్రహ అనేటువంటి ఎనిమిది పేర్లున్నాయి। అందుకని ఆమెను అష్టపర్యాయవాచిక అని కూడా పిలుస్తూ ఉంటారు। ఈమెయే వేదమాత అని వివరణ చేస్తున్నారు, ఆమెయే బ్రహ్మరూపిణి అని కూడా చెప్తున్నారు। జయ గురుదత్త, శ్రీ గురుదత్త।